హాయ్ అండి వెల్కమ్ టు ఐ రోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు ఎంతో కమ్మగా ఉండి అటుకుల పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాము చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నేను రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడి అయిన తర్వాత ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను రెండు స్పూన్లు ఎండు కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకుందాము మాడిపోకుండా ఎండు కొబ్బరిని మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాము అలాగే రెండు స్పూన్లు జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకుందాము ఫ్రై అయినాయి కదా ఇప్పుడు స్టవ్ కట్టేసి చల్లారినిద్దాము అటుకుల పాయాసానికి ఒక కప్పు అటుకులు తీసుకుంటున్నాను అది కూడా దళసరి అటుకులు తీసుకొని బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని నీట్గా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నేను కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాస్ వేసుకుంటున్నాను అలాగే అర గ్లాస్ వాటర్ వేసుకొని లైట్గా మరుగుతుండగా మనం నానబెట్టిన అటుకులు వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము మొత్తం అంతా కలుపుకున్నాం కదా ఇప్పుడు అటుకుల్ని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము ఐదు నిమిషాల తర్వాత చూశారు కదా దగ్గర పడింది కదా ఇప్పుడు అటుకులు ఉడికిందో లేదో చెక్ చేద్దాము చూశారు కదా అటుకులు బాగా ఉడికిపోయింది కదా నేను ఇప్పుడు ఇందులోకి ఇలాచి వేసుకుంటున్నాను అలాగే ఇందాకలు ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరి జీడిపప్పు కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకుందాము మొత్తం అంతా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ కట్టేస్తున్నాను నేను ఇప్పుడు ఇందులోకి బెల్లప్ సిరప్ వేసుకుంటున్నాను అటుకులు ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తోని బెల్లప్ సిరప్ అనేది తీసుకొని నేను వేసుకున్నాను ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుందాము ఇదంతా కూడా స్టవ్ కట్టేసేసి చెయ్యాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుందాము ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక పొంగు రాగానే స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి సింపుల్ అండ్ ఈజీ అటుకుల పాయసం ఎలా తయారు చేయాలనేది చూశారు కదా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్